ఓకే ద సబ్స్టెన్స్ అనేది అమెజాన్ ప్రైమ్ వీడియోలో వేరే కంట్రీస్లో ఉంది, మన కంట్రీలో లేదు. ఎలా చూడాలో నాకు తెలియదు, మీరు చూసేసండి. నేను చూసేసిన సినిమా సినిమా ఎలా ఉంది అంటే మాత్రం, ఒకవేళ కనుక మీరు వీక్ హార్టెడ్ అయితే లైక్ మరి గోర్ అండ్ వైలెన్స్ చూడలేరు అంటే ఈ సినిమా మాత్రం టచ్ కూడా చేయకండి. అసలు తినలేరు, ఒక రెండు మూడు రోజులు అసలు వేరే ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు, మైండ్ దొబ్బుతుంది గ్యారంటీగా. ఇక్కడ నేను చిన్న ఫ్లెక్స్ చేసుకుంటా, నాకు ఏమనిపించలేదు భయ్యా సార్, ఎందుకంటే నేను హ్యూమన్ సెంటిపీడ్ 1-2 అన్ని చూసేసిన, ఇంకా చాలా బాడీ హారర్ మూవీస్ చూసేసిన, ఇంకా లైక్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అనమాట. సో ఏంటప్పా అని క్యూరియాసిటీ చూసిన, జరిగే సీన్స్ అన్ని కూడా ఓకే బానే ఉంది బానే ఉంది అనే ఫీలింగ్ వస్తుంది. లైక్ వాళ్ళు తీసుకున్న సినిమాకి వాళ్ళు పెట్టుకున్న స్టోరీకి చాలా బాగా న్యాయం చేసిన అనే ఫీలింగ్ అయితే గ్యారంటీ వచ్చింది. అస్ ఎ సినిమా పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళు చెప్పిన పాయింట్ చాలా బాగా అనిపించింది. ఒక ఏజ్ అయిపోయిన యాక్ట్రెస్ తన పూర్వ వైభవాన్ని మళ్ళీ తిరిగి కోరుకుందాం అని చెప్పేసి చేసిన ప్రయత్నమే సబ్స్టెన్స్. దాని తర్వాత జరిగిన రీప్రికాషన్స్ అనేవి చాలా క్లియర్ గా చూపించారు అనమాట. సినిమా స్టార్టింగ్ కూడా చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది, ఓకే ఇది సిచ్యువేషన్ ఇది సిచ్యువేషన్, బట్ స్టిల్ కట్స్ చాలా ఫాస్ట్ ఉంటాయి. ఎడిటింగ్ నాకు బాగా నచ్చింది, ఫట్ 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 అని వెళ్ళిపోతాయి, బట్ స్టిల్ స్టోరీ యాజ్ అ హోల్ మెల్లగా నడుస్తాం అనమాట. దాని వల్ల కొంచెం ఏందబ్బా అని ఫీలింగ్ వచ్చినా గానీ ఎప్పుడైతే సబ్స్టెన్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తుందో అప్పటి నుంచి సినిమా వేరే గేర్లకు వెళ్తా ఉంటది, అక్కడ నుంచి ఇంకా బాగుంటది అనమాట. మార్గరెట్ క్వేలీ వచ్చిన తర్వాత ఇంకా చాలా బాగుంటది అనమాట. ఇద్దరు సిమిలర్ అయినా గానీ వాళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్సెస్ చాలా బాగా క్రియేట్ చేశారు అనమాట. తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ ని చాలా బాగా చూపించారు అనిపించింది. ఇంత అందాన్ని కోరుకున్న తర్వాత కూడా ఎంత తన ప్రోడక్ట్ అయినా గానీ రెండు క్యారెక్టర్స్ మధ్యలో ఉండే జెలసీని చాలా బాగా చూపించారన్న ఫీలింగ్ అనమాట. అసలు మాట్లాడరా ఇంకేం మాట్లాడుతున్నావు అనుకుంటే మాత్రం గోర్ అయితే మాత్రం పుష్కలంగా ఉంది భయ్యా. బాడీ హారర్ మరి క్లోజ్అప్ లో పెడతారు భయ్యా ప్రతిదాన్ని, బ్లడ్ గానీ బాడీ డిఫార్మేషన్ గానీ అవన్నీ చాలా బాగా చూపించారు అనిపించింది. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం నీకు వామిటింగ్ గ్యారంటీ వస్తుంది, చూడలేవు, అన్నం తినలేవు, నిద్ర పట్టదు, వేరే రకంగా ఉంటుంది. ఇట్లాంటి బాడీ హారర్ మూవీస్ చూస్తే అంటే మాత్రం నాకు అలవాటైపోయింది. నేను ఫ్లెక్స్ చేసుకుంటా చెప్తున్నా కదా, నేను చాలా సినిమాలు చూసేసిన ఇట్లాంటి, నాకు చూస్తున్నంతసేపు మాత్రం అరే ఇక్కడ బాగా చేశారు, ఇక్కడ ప్రాసెటిక్ బాగా యూజ్ చేశారు, ఇక్కడ ఎఫెక్ట్స్ ఎలా క్రియేట్ చేశారు అనే ఫీలింగ్ ఉందన్నమాట. నాకు అట్లా అనిపించింది. బట్ ద సబ్స్టెన్స్ ఖచ్చితంగా వీక్ హార్టెడ్ అయితే గ్యారంటీ కాదు. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే మాత్రం ఇంకా మీరు మర్చిపోలేరు, అంత దారుణంగా ఉంటుంది, దారుణంగా అంటే దారుణంగా ఉంటుంది. సో దాన్ని చూసినప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడండి. న్యూడిటీ, గోరు, వైలెన్స్ అన్ని ఫ్యామిలీతో ఏవేవైతే చూడొద్దో ఈ సినిమాలో అన్ని ఉంటాయి. సో ఫ్యామిలీతో అస్సలు చూడకండి. సినిమా మొత్తం కూడా ఒక ఏరీ ఫీలింగ్ నడుస్తూ ఉంటుంది అనమాట, ఏదో జరుగుతుంది, నీ దగ్గరనే నీ పక్కపొని జరుగుతున్న ఫీలింగ్ అయితే గ్యారంటీ వస్తుంది అనమాట. దాని వల్ల సబ్స్టెన్స్ ఇంకొంచెం గట్టి తగులుతుంది సినిమా మనకి. సో అందులో డైరెక్టర్ సక్సెడ్ అయ్యారని చెప్తా. పర్ఫార్మెన్స్ వైజ్ గా మాత్రం డెమిమోర్ అండ్ మార్గరెట్ క్వేలీ కుమ్మేశారు. ముఖ్యంగా వీళ్ళ మేనేజర్ లాంటి వాడు ఉంటాడు, ఆయన పేరు కరెక్ట్ గుర్తు రావట్లేదు నాకు, ఆయనకి పెట్టిన షార్ట్స్ నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి అనమాట. మన లోపల ఉన్న బ్యూటిఫుల్నెస్ తో పాటు ఎంత అగ్లీనెస్ ఉన్నది చాలా క్లియర్ గా చూపించారు అనమాట. దాన్ని చూసిన తర్వాత ఇంకా క్యారెక్టర్ ఇంకా బాగా మోటివేషన్ వస్తుంది ఇలాంటి చేయాలని చెప్పేసి. సెకండ్ హాఫ్ నుంచి ప్రతి సీన్ ఇంకా వికృతంగా జరుగుతూ ఉంటది అనమాట. అది చూసి తట్టుకున్నావు అంటే వెళ్ళాను భయ్య నిజంగా. బట్ యా వైస్ ఇది సిచ్యువేషన్ సబ్స్టెన్స్, నాకైతే మాత్రం ఓకే అనిపించింది. నేనైతే మాత్రం అది కొంచెం నన్ను కదిలించరా అనే ఫీలింగ్ లో ఉండే, బట్ నార్మల్ అయిపోయింది నాకైతే మాత్రం. ఇట్స్ ఓకే ఫర్ మీ. బట్ చెప్తున్నా, నేను చెప్తున్నా అని చెప్పేసి లైట్ తీసుకోకండి, చాలా జాగ్రత్తగా చూడండి, చాలా డిఫరెంట్ ఉంటుంది సినిమా. సో యా గైస్ దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ ద సబ్స్టెన్స్. నాకైతే మాత్రం నచ్చింది సినిమా, మీరు చూసారా చూడలేదా కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి, 50,000 సబ్స్క్రైబర్స్ దాటేద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. తర్వాత మ్యానుఫిక్షన్ సైనింగ్ ఆఫ్.